ओडिशा रैल प्रमाद घटनपै डेड बॉडीला अप्पगिंत कोनसागुतोंदी प्रमादंलो 100 मंदिकि पैगा मृतदेहालनु गुर्तिंचाल्सिंदन्नारु अधिकारुलु इक प्रमादंपै सीबीआई विचारण मोदलैंदी घटना प्रांतानि परिशीलिंचारु अधिकारुलु ओडिशा रैल प्रमादंपै असलु विषयालु प्रजलकु तेलियालन्नारु बెంగాల్ సీఎం మమతా బెనర్జీ కటక్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బెంగాల్ వాసులను ఆమె పరామర్శించారు ఒడిశా బాలసోర్లో రైలు ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ మొదలైంది 10 మంది సీబీఐ ఆఫీసర్ల టీం బాలసోర్లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించింది ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు అధికారులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు ఒడిశా ప్రభుత్వ పోలీసులు సేకరించిన సాక్ష్యాలను వాంగ్మూలాలను సీబీఐ అధికారులు పరిశీలించారు రైల్వే శాఖ కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది इंटरलॉकिंग सिस्टम मार्चडमे प्रमादानिकि कारणमनि रैल्वे शाख इप्पटिके प्रकटिंचिंदि ई कोणंलो सीबीआई दर्याप्तु चेस्तोंदि सिग्नल फेला लेक मरो कोणं उंदा अने दानिपै विचारण चेस्तुन्नारु इप्पटिके भद्रता कमीशन विचारण चेपट्टिंदि कोपैलट् नु प्रश्निंचारु एवरो व्यवस्थलो जोक्यं चेसुकोनिदे मेन लैन कु कन्फर्म चेसिन रूट नु लूप लैन कु मार्चडं साध्यं कादनि रैल्वे उन्नताधिकारुलु चेप्तुन्नारु अंदुके सीबीआई तो विचारण चेयिस्तुन्नट्लु समाचारं ఒడిశాలో రైలు ప్రమాదంపై వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గతంలో జరిగిన రైలు ప్రమాదాలపై సీబీఐ విచారించిన సందర్భాలను గుర్తు చేశారు వీటిపై ఏళ్లు గడిచినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు రైల్వే సేఫ్టీ కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు మమత Even we are giving all free services to the people. We are working together. ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన బెంగాల్ వాసుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు సీఎం మమతా బెనర్జీ చనిపోయిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు తీవ్రంగా గాయపడిన వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని చెప్పారు ప్రస్తుతం బెంగాల్కు చెందిన వారిలో 206 మంది గాయపడ్డారని వారంతా ఒడిశాలోని వివిధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు మమత వీరిలో 33 మంది హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందన్నారు ఒడిశా కటక్లోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని పరామర్శించారు మమతా బెనర్జీ బాధితులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు అవర్గా 5 లక్ష రూపాయ జో హమ్ డెత్ హై ఉస్కు దేంగే ఫ్రీ జో ఇంజరీ 1 లక్ష దేంగే జో సింపుల్ హై ఉస్కు భీ 25 దేంగే ఆ జో ఇంజరీ భీ నహీ హై లేకిన్ 10 పే సపోర్ట్ కియా హై ఐసే 800 900 పీపుల్ సే రిటర్న్ ద హోమ్ బట్ దే ఆర్ ఇన్ కోమా సో వి విల్ గివ్ 10000 టు ఈచ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ 4 మంత్స్ బాలసోర్ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు కోలుకుంటున్నారు మొత్తం 1100 మంది గాయపడితే 900 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారని ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ అధికారులు తెలిపారు ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో 200 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు మరోవైపు రైలు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 278 కి చేరినట్టు ఒడిశా సర్కార్ ప్రకటించింది ఇందులో సగానికి పైగా డెడ్ బాడీలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇంకో 101 మృతదేహాలు ఎవరివనేది గుర్తించటం కష్టంగా మారింది దీంతో డెడ్ బాడీలను భద్రపరచడం అధికారులకు ఇబ్బందిగా మారింది మృతదేహాలను గుర్తించేందుకు ఒడిశా ప్రభుత్వ సహాయంతో రైల్వే శాఖ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా మృతుల ఫోటోలను ప్రత్యేక వెబ్సైట్ లో పెట్టారు భువనేశ్వర్ ఎయిమ్స్ దగ్గర బంధువులు పడిగాపులు కాస్తున్నారు రెండు రోజుల్లో మృతదేహాల కోసం ఎవరూ రాకపోతే సామూహిక ఖననం చేస్తామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది